Good morning, students. Good morning, students. మనం చివరి క్లాస్లో బెంజీన్కి సంబంధించినటువంటి విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా బెంజీన్కి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు, మరి అవన్నీ బెంజీన్కి సంబంధించినటువంటి ప్రతిక్షేపక చర్యలుగా ఇక్కడ మనం చెప్పుకున్నాం. అంటే ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్, క్లోరినేషన్, ఇవన్నీ వివిధ రకాలైనటువంటి చర్యలు. చూడండి, అంతేకాకుండా బెంజిన్కి ఏ గ్రూప్ అటాచ్ అయితే దానికి సంబంధించినటువంటి నేమ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చివరి క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా బెంజిన్ పైన వచ్చేటువంటి అటాచ్ అయ్యేటువంటి గ్రూప్ అనేటువంటిది ఏ విధంగా అటాచ్ అవుతుంది, ఏ విధంగా బంధించబడుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ మెకానిజం ద్వారా మనం అంటే చర్య యొక్క విధానం ద్వారా మనం తెలుసుకుంటాం. మరి ఏంటి చర్య యొక్క విధానం ఏంటి అని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే దీంట్లో మనకి ముఖ్యంగా మూడు దశలు అనేటువంటివి కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెంజిన్, ఈ బెంజిన్కి ఇక్కడ CH3Cl ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం, మీథైల్ క్లోరైడ్ని యాడ్ చేస్తాం. మీథైల్ క్లోరైడ్ యాడ్ చేసి AlCl3 కానీ ఇక FeCl3 సమక్షంలో చర్య జరిపితే మనకి ఇక్కడ మీథైల్ బెంజిన్ లేక టోలిన్ అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయం మనం చెప్పుకున్నాం. దాంతోపాటు HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటువంటిది ఏర్పడుతుంది అనేది చెప్పుకున్నాం. మరి ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఈ అల్యూమినియం ట్రైక్లోరైడ్, మీథైల్ క్లోరైడ్ అదేవిధంగా బెంజిన్ల మధ్య చర్య అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, అంటే ముందు ఏ కాంపౌండ్ దేనితో రియాక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ముఖ్యంగా కనుక ఇక్కడ మనం ప్రశ్నిస్తే ముందుగా ఇక్కడ CH3Cl ఈ మీథైల్ క్లోరైడ్ ఏదైతే ఉంటుందో ఈ మీథైల్ క్లోరైడ్ అనేటువంటిది ఇక్కడ AlCl3 అంటే అల్యూమినియం ట్రైక్లోరైడ్ ఈ ఉత్ప్రేరకంతో చర్య జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చర్య జరిపి ఇక్కడ మనకి ఏమి ఏర్పడుతుంది అంటే ఒకటి ధనాత్మక అయాన్, ఇంకొకటి ఋణాత్మక అయాన్ అనేటువంటి ఏర్పడుతుంది. అంటే ఒకటి క్యాటయాన్, మరొకటి ఆనయాన్ అనేటువంటి ఇక్కడ మనకి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకి CH3+ అనేటువంటి ఏర్పడుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఈ CH3Cl అనేటువంటి మనకి డివైడ్ అయ్యి మనకి CH3+ ఏర్పడుతుంది. ఈ క్లోరిన్ ఏదైతే ఉంటుందో AlCl3కి యాడ్ అయ్యి మనకి ఇక్కడ AlCl4- అనేటువంటి ఏర్పడుతుంది ఇక్కడ. అంటే చూడండి, CH3Cl మీథైల్ క్లోరైడ్, ఈ మీథైల్ క్లోరైడ్కి ఈ మీథైల్ క్లోరైడ్ ఏదైతే ఉందో ఈ మీథైల్ క్లోరైడ్కి ముందుగా ఏది అటాక్ అవుతుందండి, AlCl3 అటాక్ అవుతుంది. AlCl3 అనేటువంటిది అటాక్ అయ్యి మనకి ఇక్కడ ఏంటిది ఈ సిఎల్ అనేటువంటి దీనికి అటాచ్ అయ్యి AlCl4గా ఇక్కడ మనకు నెగిటివ్ అయాన్ కా అంటే ఆనయాన్గా మారుతుంది. అదేవిధంగా ఇక్కడ CH3+ అయాన్ ఇక్కడ మనకి మారేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా ఒకటి ధనాత్మక మరొకటి ఋణాత్మక అయాన్ ఇక్కడ మనకి మారుతుంది. తర్వాత మనకి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ బెంజిన్ ఏదైతే ఉంటుందో ఈ బెంజిన్ అనేటువంటిది ఇక్కడ కార్బో క్యాటయాన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కార్బన్ పైన పాజిటివ్గా రాయడానికి మనకు కార్బన్ క్యాటయాన్ ఇక్కడ మనకి క్యాటయాన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి పాజిటివ్ చార్జ్ ఉండేటువంటిది. అంటే పాజిటివ్ చార్జ్ ఉండేటువంటిది మనకు క్యాటయాన్కి ఇక్కడ మనం తెలియస్తాం. అదే కార్బన్ పైన కనుక ఉన్నట్లయితే కార్బో క్యాటయాన్కి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సో మొత్తం మీద మనకి ఇక్కడ ఇది బెంజిన్. సో ఎప్పుడైతే ఈ బెంజిన్ అనేటువంటిది ఇక మనకి ఈ CH3+ తోటి ఓకే ఇక్కడ ఏదైతే అటాచ్ అయిందో ఈ CH3+ తోటి దీన్ని మనం ఇక్కడ ఎలక్ట్రోఫైల్గా ఇక్కడ మనం తెలియజేస్తుంది. ఎలక్ట్రోఫైల్ అంటే సర్వసాధారణంగా ఇక్కడ మన కాంపౌండ్స్ అనేటువంటి రెండు విధాలు చెప్తాం, ఒకటి ఎలక్ట్రోఫైల్స్ అదేవిధంగా న్యూక్లియోఫైల్స్. ఎలక్ట్రోఫైల్స్ అని చెప్తాం, న్యూక్లియోఫైల్స్ అని చెప్తాం. ఎలక్ట్రోఫైల్స్ అంటే పాజిటివ్ చార్జ్ కలిగినటువంటి అన్ని ఎలక్ట్రోఫైల్స్ ఇక్కడ మనం చెప్తాం. న్యూక్లియోఫైల్స్ అంటే నెగిటివ్ మైనస్ నెగిటివ్ కలిగినటువంటి అన్ని న్యూక్లియోఫైల్స్కి ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఇక్కడ CH3+ అనేటువంటి మనకి ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఇక్కడ మనం తెలియజేస్తాం.
ఎలక్ట్రోఫైల్ అంటే సిహెచ్ త్రీ ప్లస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం దేనికి అటాచ్ అవుతుంది బెంజిన్ కి అటాచ్ అయ్యి ఇక్కడ ఏం ఏర్పడుతుంది అంటే కార్బో క్యాటయన్ అంటే ఇక్కడ మనకి కార్బన్ పైన పాజిటివ్ అయాన్ అంటే బెంజిన్ యొక్క కార్బన్ పైన పాజిటివ్ అయాన్ అనేటువంటిది వచ్చి చేరుతుంది అంటే ఇక్కడ మనకి ప్రధానంగా ఇక్కడ ఏం ఏర్పడుతుంది అంటే ఓవరాల్ గా ఇక్కడ HCH3 అంటే ఇక్కడ మనకి ఈ కార్బన్ కి ఆల్రెడీ ఒక హైడ్రోజన్ ప్రతి కార్బన్ కి బెంజిన్ లో ఒక హైడ్రోజన్ అటాచ్ అవుతుంది అనేటువంటి విషయం మనకు తెలుసు కదా ఎందుకో C6H6 అంటే ప్రతి కార్బన్ కి ఒక్కొక్క హైడ్రోజన్ అనేటువంటి ఇక్కడ అటాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ దీనికి మనకి ఒక హైడ్రోజన్ అనేటువంటి ఉంది అంటే ఈ ప్లస్ అనేటువంటి దేనిపైన వచ్చి చేరుతుంది అంటే దీనిపైన వచ్చి చేరుతుంది అంటే ఈ విధంగా మనకి కార్బో క్యాటయాన్ అంటే మనకి ఈ CH ఇక్కడ మనకి ఈ కార్బన్ అంటే ఈ కార్బన్ కి ఇక్కడ అటాచ్ అవుతుంది అంటే దీనిపైన మనకి పాజిటివ్ అనేటువంటిది వచ్చి చేరుతుంది వచ్చి చేరడం ద్వారా ఇక్కడ మనకి కార్బో క్యాటయన్ అనేటువంటిది ఏర్పడుతుంది ఇక తర్వాత చర్యలు ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మనకి దీని నుంచి ఈ కాంపౌండ్ నుంచి ప్రోటాన్ అనేటువంటిది వెళ్ళిపోయి మనకు ఈ AlCl4 ఏదైతే ఉంటుందో ఇక మనకి అది అటాచ్ అయ్యేటువంటి ఆప్షన్ ఉంది అంటే ఏ విధంగా అంటే ముఖ్యంగా చూడండి ఇక్కడ ప్రధానంగా సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ కాంపౌండ్ ఏదైతే ఉంటుందో ఇక మనకి హెచ్ అదేవిధంగా CH3 సో హెచ్ ప్లస్ ఇక్కడ మనం తెలియజేస్తాం ఇది మనకి ఈ AlCl4 అంటే AlCl4 నెగటివ్ తోటి ఇక్కడ చర్య జరుగుతుంది నెగటివ్ తో చర్య జరిపి ఇక్కడ ఈ కాంపౌండ్ ఏమవుతుంది ఇక్కడ ప్రోటాన్ వదులుకుంటుంది అంటే ఇక్కడ హెచ్ ప్లస్ ఏదైతే ఉంటుందో బయటికి వెళ్ళిపోతుంది అంటే బయటికి వెళ్ళిపోయి మనకి ఇక్కడ ఈ AlCl4 లో క్లోరిన్ ఏదైతే ఉంటుందో ఈ హెచ్ తో చర్య జరిపి HCl గా మారుతుంది HCl గా మారుతుంది అంతేకాకుండా మనకి ఇక్కడ AlCl3 అనేటువంటి ఏర్పడుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ మీథైల్ బెంజీన్ అనేటువంటిది మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంది అంటే ఈ విధంగా మనకి ఈ రెండు కాంపౌండ్స్ అనేటువంటివి ఏర్పడి అల్యూమినియం ట్రైక్లోర్ ఉత్ప్రేరకం అనేటువంటి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అంటే ఈ విధంగా ముందుగా మనకి ఈ మీథైల్ క్లోరైడ్ అనేటువంటిది AlCl3 అల్యూమినియం ట్రైక్లోరైడ్తో చర్య చెప్తే ఇక్కడ ఉండేటువంటి ఒక క్లోరిన్ దీనికి యాడ్ అవుతుంది దీనికి యాడ్ అయ్యి AlCl4 మైనస్ గా CH3 పాజిటివ్ అయిపోయింది ఈ CH3 పాజిటివ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏం చెప్తాం ఇక్కడ ఎలక్ట్రోఫైల్ మనం తెలియజేస్తాం ఈ ఎలక్ట్రోఫైల్ అనేటువంటి మనం దేనితో ఇండికేట్ చేస్తామంటే కామన్గా ఈతో ఇండికేట్ చేస్తాం అంటే ఈ విధంగా ఈ ఎలక్ట్రోఫైల్ అనేటువంటిది బెంజిన్ తో అటాచ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఈ పాజిటివ్ అనేటువంటి ఇక్కడ కార్బన్ పైన వచ్చి చేరుతుంది మనకి ఈ కార్బన్ కి ఏంటిది హైడ్రోజన్ అనేటువంటి ఉంటుంది కాబట్టి మనం హెచ్ ప్లస్ గా కూడా మనం రావచ్చు సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ కాంపౌండ్ కి మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ AlCl4 అంటే ఏదైతే ఉంటుందో AlCl4 ఇక్కడ అటాచ్ అయినప్పుడు ఈ ప్రోటాన్ అనేటువంటి దీనిలో ఉండేటువంటి క్లోరిన్ తోటి HCl గా మారుతుంది అదేవిధంగా ఇంకేముందండి ఇక్కడ AlCl3 ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకి మీథైల్ బెంజిన్ అనేటువంటి ఇక్కడ మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ విధంగా మనకి చర్య యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఈ విధంగా మనం చెప్తామండి ఓకే అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇంకా మనకి మీథైల్ క్లోరైడ్ కాదు చాలా రకాలైనటువంటి ఎలక్ట్రోఫైల్స్ అనేటువంటి ఇక్కడ మనకు అంటే ఇప్పుడు చూడండి క్లోరిన్ కణంలో క్లోరిన్ అంటే ఇది ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్ రియాక్షన్ ఈ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్లో CH3Cl అటాచ్ అవుతుంది కదా మరి క్లోరిన్ కణంలో క్లోరిన్ నైట్రో కణంలో HNO3 అంటే ఇవి మనకి ఈ విధంగా ఒకదానితో ఒకటి అటాచ్ అయ్యి మనకి ఈ విధంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది అంటే ఇది మనకు చర్య ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పే విధానంగా ఇక్కడ మనం చెప్తాం ఓకే అదేవిధంగా చూడండి అదేవిధంగా బెంజిన్ కి సంబంధించినటువంటి విషయాలు కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే చూడండి బెంజిన్ కి సంబంధించినటువంటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటో చూద్దాం ముఖ్యంగా ఇక్కడ బెంజిన్ కి సంబంధించినటువంటి ఫార్ములా C6H6 అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలుసు ఓకే బెంజిన్ కి సంబంధించినటువంటి ఫార్ములా C6H6 తెలుసు మరి దీంట్లో ఉండేటువంటి కార్బన్ హైడ్రోజన్ ఈ నిష్పత్తి అనేటువంటిది మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఈ బెంజిన్ అనేటువంటిది ఒక అసంతృప్త హైడ్రోకార్బన్ అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఓకే ఇక్కడ మనకి బెంజిన్ ఫార్ములా ఏంటండి C6H6 మరి ఈ బెంజిన్లో ఉండేటువంటి కార్బన్ హైడ్రోజన్ ఈ రేషియో ఈ రెండింటి యొక్క రేషియోను మనం అబ్జర్వ్ చేస్తే
ఈ బెంజీన్ కి ఇక్కడ ఏ స్వభావం ఉంటుందనేటువంటి విషయం చెప్తాం. ఇక్కడ అక్కడ అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటే అసంతృప్త పదార్థంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఏ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రకారం ఏవి అసంతృప్త హైడ్రోకార్బన్ అనేది ఇక్కడ ఆల్కీన్లు ఆల్కైన్లు అనేటువంటి ఇక్కడ అసంతృప్త హైడ్రోకార్బన్లు ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ బెంజిన్ను పరిశీలిస్తే ఇది అసంతృప్త పదార్థం అని చెప్తున్నాం. మరి ఇక్కడ ఆల్కీన్లు ఆల్కైన్లు అని చెప్తే ఇవి కూడా అసంతృప్త కారకాలే. కానీ ఈ బెంజిన్కి ఆల్కీన్లకి ఆల్కైన్లకి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే, అంటే మరి కంప్లీట్గా చూడండి, ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటంటే ఈ బెంజీన్ అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ KMnO4 ద్రావణానికి మనకి వివరణ చేసేటువంటి తత్వం ఇక్కడ మనకి కలుగునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏంటి అంటే ఈ బెంజీన్ అనేటువంటిది ఇక్కడ మనకి ప్రతిక్షేపక చర్యల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక బెంజీన్ అనేటువంటిది ప్రతిక్షేపక చర్యల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సంకలన చర్యల్లో పాల్గొనేటువంటి తత్వం దీనికి కలిగి ఇక్కడ ప్రతిక్షేపణ చర్య అంటే ఏంటి, మనకి ఏదో ఒక పదార్థం బెంజీన్ పైన వచ్చి చేరడాన్ని ప్రతిక్షేపించబడడం అని చెప్తాం. అంటే ప్రతిక్షేపక చర్యలు అంటే ఏంటి, మనకి H2+Cl2HCl ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే రెండు కాంపౌండ్స్ని కలిపి ఒక కొత్త పదార్థం ఏర్పడడం ఇది సంకలన చర్య. అంటే సంకలన చర్య అంటే 1+2=3 అన్నట్టు మనకి ఆ విధంగా. అంటే సంకలన చర్యలు జరిపేటువంటి తత్వం దీనికి కలిగి ఉండదు, కానీ ఓన్లీ ప్రతిక్షేపక చర్యలు జరిపేటువంటి తత్వం ఇక్కడ దీనికి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బెంజిన్కి అత్యంత స్థిరత్వం కలిగి ఉండేటువంటి కారకంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అయితే ఈ బెంజిన్కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని KQLa అనేటువంటి శాస్త్రవేత్త ఎవరండి, ఇక్కడ KQLa అనేటువంటి శాస్త్రవేత్త మనకి బెంజిన్కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని ఇక్కడ మనకి విశదీకరించడం జరిగింది. అయితే ఈ బెంజిన్ ప్రధానంగా ఇక్కడ మనకి రెండు రకాల నిర్మాణాలను కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేశాడు. మరి బెంజిన్కి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ ఈ బెంజిన్ మనకి రెండు రకాల నిర్మాణాలను ఈ విధంగా కలిగి ఉంటుంది. ఇదొక నిర్మాణం, అదేవిధంగా ఇదొక నిర్మాణానికి మనకి ఇక్కడ కలిగి ఉంటుంది. అంటే ఇవి మనకి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే రెజొనెన్స్ నిర్మాణాలు అని చెప్తాం. అంటే ఈ విధంగా ఒక పదార్థానికి చాలా రకాలైనటువంటి నిర్మాణాలు ఇక్కడ మనం రాయవచ్చు. ఆ రకమైనటువంటి నిర్మాణాలను మనం రెజొనెన్స్ నిర్మాణాలుగా ఇక్కడ మనం ట్రీట్ చేస్తాం. అయితే ఇక్కడ దేనికైతే రెజొనెన్స్ నిర్మాణం అనేటువంటి ఎక్కువగా ఉంటుందో అప్పుడు దాని యొక్క స్థిరత్వం అనేటువంటిది కూడా అత్యధికంగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తాం. అంటే ఈ రెజొనెన్స్ నిర్మాణాలపైనే స్థిరత్వం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది, పదార్థం యొక్క స్థిరత్వం. అంటే ఇక్కడ మనకి బెంజీన్ కూడా అత్యధిక స్థిరత్వం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. అంతేకాకుండా చూడండి, ఈ బెంజీన్ అనేటువంటి మనకి ఓవరాల్గా వలయ ఆకృతి కలిగినటువంటి నిర్మాణంలో ఇక్కడ మనకు కలిగి ఉంటే, లేదా ఎగ్జాగోనల్ వలయ ఆకృతి కలిగి ఉంటూ ఇక మనకి ప్రతి కాబట్టి అంటే ఆల్టర్నేటివ్గా అంటే ఒకటి మనకి సింగిల్ బాండ్, ఇంకొకటి ద్విబంధం, ఒకటి ఏకబంధం, ఇంకొకటి ద్విబంధం, ఇంకొకటి ఏకబంధం, ఇంకొక ద్విబంధం. అంటే ఈ విధంగా ఆల్టర్నేట్గా ఒకటి సింగిల్ బాండ్, ఇంకొక డబుల్ బాండ్, ఇంకొక సింగిల్ బాండ్, ఇంకొక డబుల్ బాండ్, ఈ విధంగా చూడండి. ఇక మనకి ఇది ఏకబంధం, ఇక ఇది ద్విబంధం, అదే ఇది ఏకబంధం, ఇది ద్విబంధం, ఇది ఏకబంధం, ఇది ద్విబంధం. అంటే మనకి ఆల్టర్నేట్గా అంటే ఇది ఏకబంధం వస్తే ఇది ద్విబంధం వస్తుంది, ఇది ద్విబంధం వస్తే ఇది ఏకబంధం. అంటే ఈ విధంగా మనకి దీని యొక్క నిర్మాణంలో బంధాలు అనేటువంటి ఈ విధంగా మనకి అమర్చబడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ప్రధానంగా ఇక్కడ ఈ ప్రతి ప్లేస్లో ఏంటి, ఒక సిగ్మా బంధంతో పాటు ఒక పైబంధం, ఒక సిగ్మా బంధంతో పాటు పైబంధం, సిగ్మా బంధంతో పాటు పైబంధం అనేటువంటి ఏర్పడుతుంది. ఎందుకు ఇక్కడ ద్విబంధం ఉంది అంటే ఒక సిగ్మా బంధం, ఒక పైబంధం ఉంటుంది. మరి ఏకబంధం ఉన్నప్పుడు ఏ బంధం అండి, ఓన్లీ సిగ్మా బంధం మాత్రమే. అంటే ఇక్కడ ఒక సిగ్మా బంధం, ఇక్కడ ఒక సిగ్మా బంధం, ఇక్కడ ఒక సిగ్మా బంధం. మొత్తం మీద బెంజీన్లో ఇక మనకి 3 పైబంధాలతో పాటు 6 సిగ్మా బంధాలు అనేటువంటివి ఇక్కడ ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, 3 పైబంధాలతో పాటు 6 సిగ్మా బంధాలు అనేటువంటివి ఏర్పడుతుంది. మరి ఇది అసంతృప్త పదార్థము అని చెప్తున్నాం. అంటే అయితే అసంతృప్త పదార్థం అంటే ఇక్కడ డబుల్ బాండ్ అంటే మల్టిపుల్ బాండ్స్, బహుబంధాలు కలిగి ఉండేటువంటివి. అంటే ద్విబంధం కానీ త్రికబంధం కానీ వీటిని మనం బహుబంధాలు అని చెప్తాం. మరి వీటిలో ద్విబంధం ఉంది అంటే అసంతృప్త పదార్థంగా ఇక్కడ మనం తెలియజేస్తాం.
చూడండి దీంట్లో ప్రతి కార్బన్ ని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ sp2 సంకరీకరణాన్ని ఇక్కడ కలిగి ఉండేటువంటి అవకాశం ఓకే ప్రతి కార్బన్ ని కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ సంకరీకరణ కలిగి ఉంటుందమ్మా ఇక్కడ sp2 సంకరీకరణం కలిగి ఉంటుందనేటువంటి విషయం చెప్తాం అదే కాకుండా ఇక్కడ ప్రతి కార్బన్ కి సంబంధించినటువంటి రెండు sp2 ఆర్బిటాల్ అనేటువంటివి ఈ పక్కన ఉండేటువంటి sp2 ఆర్బిటాలతో ఇక్కడ మనకు అతిపాతం అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ కార్బన్ అబ్జర్వేషన్ ఈ కార్బన్ అబ్జర్వేషన్ sp2 సంకరీకరణం అని చెప్తున్నాం అంటే ఈ విధంగా sp2 ఈ ఆర్బిటల్ ఏదైతే ఉంటుందో ఈ sp2 ఆర్బిటల్ అని పక్క ఉన్నటువంటి మరొక sp2 ఆర్బిటాలతో మనకి అతిపాదం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ అంటే ఈ విధంగా మనకి దీనికి సంబంధించినటువంటి ఈ నిర్మాణాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి ఈ విధంగా మనకి ఈ రెండింటి మధ్య అతిపాదం ఈ రెండింటి మధ్య అతిపాదం అంటే ఈ విధంగా మనకి రెండు sp2 ఆర్బిటాల మధ్య మనకి అతిపాతము అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఓకే అంతేకాకుండా దీంట్లో ద్విబంధం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి ముఖ్యంగా ఇక మనకి మనం కార్బన్లను కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బెంజిన్ సో బాండ్ 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 అంటే మనకి 1 2 3 4 5 6 అంటే నంబరింగ్ కనుక మనం 1 2 3 4 ఇది ఒక బెంజిన్ రింగ్ అని చెప్తాం అంటే మన రివర్సల్ బెంజిన్ రింగ్ ఇంకొక బెంజిన్ రింగ్ ఇద్దాం ఇక్కడ ఇది కనుక ఇక్కడ బాండ్ ఉంది కదా మనం ఇక్కడ బాండ్ రాద్దాం బాండ్ బాండ్ ఈ విధంగా చెప్తాం అంటే 1 2 3 4 5 6 ఇక్కడ మనం చెప్తాం దీంట్లో ఇక్కడ మనం పరిశీలిస్తే ద్విబంధం అనేటువంటి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ C1 కార్బన్ కి C2 కార్బన్ కి C1 కార్బన్ కి C2 కార్బన్ కి ఇక్కడ C3 కార్బన్ కి C4 కార్బన్ కి అదేవిధంగా ఇక్కడ C5 కార్బన్ కి C6 కార్బన్ కి మధ్య ఇక్కడ మనకి ద్విబంధం అనేటువంటి ఇక్కడ కలిగి ఉంటుంది చూడండి C1 కార్బన్ C2 కార్బన్ మధ్య C3 కార్బన్ C4 కార్బన్ మధ్య C5 కార్బన్ C6 కార్బన్ మధ్య మనకి ద్విబంధం ఉంది మరి దీన్ని అబ్జర్వ్ చేసే చూడండి C1 C2 మధ్య లేదు ఇక్కడ C2 C3 మధ్య ఉంది C2 C3 మధ్య ఒక ద్విబంధం C4 C5 మధ్య C4 C5 మధ్య ఒక ద్విబంధం అదే విధంగా C6 C1 లేక C1 6 C1 C6 కేర్తం అంటే ఈ విధంగా C1 C6 మధ్య ఒక ద్విబంధం అనేటువంటి మనకి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ విధంగా మనకి అత్యధిక స్థిరత్వం కలిగి ఉండేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే ఇక మనకి బెంజీన్ ఇక్కడ మనం పరిగణించడం జరుగుతుంది ఓకే అంటే ఈ విధంగా మనకి బెంజీన్ అనేటువంటి మనకు చివరి క్లాస్లో మనం చెప్పుకో చాలా రకాలైనటువంటి పదార్థాలతో ఇక్కడ మనకి చర్య జరుగుతుందని చెప్పేసి అంతేకాకుండా ఇక్కడ ఈ బెంజీన్ అనేటువంటిది ఒక్కొక్క గ్రూప్తో అటాచ్ అయినప్పుడు ఒక్కొక్క కాంపౌండ్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది అనేటువంటి విషయం ఓకే అంటే ఈ విధంగా మనకి బెంజీన్ సంబంధించినటువంటి తయారీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు అదేవిధంగా ఇక్కడ బెంజిన్కి సంబంధించినటువంటి నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా మనం చెప్తాం మరి బెంజిన్కి సంబంధించి సర్వసాధారణంగా మనం ఇక్కడ ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే ఇక్కడ బెంజిన్ను మనం ఒక మంచి ద్రావణిగా ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది అంటే బెంజిన్ను ఇక్కడ ద్రావణిగా ఎందుకు మనం తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ కొన్ని ఇక్కడ కర్బన పదార్థమైనటువంటి బెంజిన్ అనేటువంటి కొన్ని పదార్థాలు ఈ కర్బన పదార్థమైనటువంటి బెంజిన్లో కరిగేటువంటి స్వభావం కలిగి ఉంటాయి అంటే కరిగేటువంటి స్వభావం బెంజిన్లో కలిగి ఉంటుంది కాబట్టి ఒక కర్బన పదార్థమైన ఒక మంచి ద్రావణికి ఇక్కడ మనం తీసుకుంటాం అంతేకాకుండా చాలా రకాలైనటువంటి సమ్మేళనాలను తయారు చేయడానికి అంటే ముఖ్యంగా నైట్రో బెంజిన్ దీన్ని ఇక్కడ ఏం చెప్తాం ఆయిల్ ఆఫ్ మిథేన్ అని చెప్తాం నైట్రో బెంజిన్ కానీ లేదా బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లాన్ని కానీ ఎసిటోఫినోన్ కానీ ఈ విధంగా చాలా రకాల పదార్థాలను మనం తయారు చేయడానికి మనం బెంజిన్ ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇంకా ఈ బెంజిన్ అనేటువంటి చాలా చాలా కారకాలలో మనం ఏ విధంగా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది ఓకే ఇది మనం బెంజిన్ దానికి సంబంధించినటువంటి విషయం మిగిలిన విషయాల్లో విషయాలు మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం